सुप्रीम हीरो साईधरम तेज अंदाल तारा संयुक्त में नटिंचिन चित्रम विरूपाक्ष श्री वेंकटेश्वर सिनी चित्र बैनर पै बीबीएसएन प्रसाद निर्मिंचिन ई चित्रानिकि नूतन दर्शकुडु कार्तिक दंडु दर्शकत्वं वहिंचारु। एप्रिल 21वा तेदीन रिलीज अयिन ई चित्रम बॉक्स आफीस दग्गर तोलि वारांतरंलो भारी वसूलु साधिंचिंदि। ఇప్పటికి 65% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తుంది నైజాంలో। ఏపీలో 71% చాలా చోట్ల ఆక్యుపెన్సీ కనిపిస్తుంది। లవ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రూపొందించిన విరూపాక్ష చిత్రాన్ని సుమారు 44 కోట్ల వ్యయంతో నిర్మించారు। కరోనా లాక్డౌన్ అలాగే సాయిధరం తేజ్ యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమా నిర్మాణం కొన్ని ఎక్కువ రోజులే సాగింది। అయితే టీజర్లు ట్రైలర్లు మాత్రం మంచి బజ్ క్రియేట్ చేశాయి। ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి। విరూపాక్ష సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వెళ్తే నైజాం హక్కులు 7.5 కోట్లు, సీడెడ్ 3.5 కోట్లు, ఆంధ్ర మొత్తం 9 కోట్లతో 20 కోట్ల బిజినెస్ అయితే జరిగింది। కర్ణాటక ఇతర రాష్ట్రాలకు సంబంధించి హక్కులు కోటిన్నర, ఓవర్సీస్ కోటిన్నరతో మొత్తంగా సినిమా థియేట్రికల్ బిజినెస్ 22.5 కోట్లు నమోదైంది। విరూపాక్ష బిజినెస్ హాట్ కేకులా జరగడంతో పబ్లిక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని థియేటర్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు। ఈ సినిమాను నైజాంలో 240 స్క్రీన్లు, సీడెడ్లో 165 స్క్రీన్లు, ఆంధ్రాలో 310 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 715 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు। కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 85 స్క్రీన్లు, ఓవర్సీస్ లో 220 స్క్రీన్లతో మొత్తంగా ఈ సినిమాను 1020 స్క్రీన్లలో రిలీజ్ చేశారు। ప్రస్తుతం పబ్లిక్ డిమాండ్ కారణంగా మరిన్ని థియేటర్లను పెంచుతున్నట్టు తెలుస్తోంది। విరూపాక్ష చిత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు లిట్మస్ టెస్ట్ గా మారే సోమవారం రోజు స్ట్రాంగ్ గా వసూళ్లు నమోదు చేసింది। ఈ ఏడాది ఇదే అత్యధిక కలెక్షన్లని కూడా అంటున్నారు సోమవారానికి సంబంధించి। ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 5.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్న ఓవర్సీస్ తో కలుపుకొని ఈ సినిమా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి। దాంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మైల్ రాయిని చేరుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి। ఇక విరూపాక్ష చిత్రం 4 రోజుల్లో లాభాలకు చేరువైంది। ఈ సినిమా 23.5 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బాక్స్ ఆఫీస్ యాత్రను ప్రారంభించింది। అయితే చిత్రం ఊహించిన విధంగా తొలి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరువకావడం డిస్ట్రిబ్యూటర్లో జోష్ కనిపిస్తోంది। ప్రస్తుతం స్ట్రాంగ్ గా వసూళ్లు సాధిస్తోంది చిత్రం। మరో 15 రోజుల వరకు ఈ చిత్రానికి డోకా లేదని కూడా అంటున్నారు। సాయిధరం తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి। ఇక 5వ రోజు చిత్రానికి సుమారు 4 కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది। ఈ సినిమా 55 కోట్ల మార్కుకి ఈ రోజు చేరుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి।